అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం పెద్దనేని కాల్వ గ్రామం సర్పంచ్ అయినటువంటి రాజమ్మ అధికారాన్ని తన కొడుకు నాగేంద్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. షెహనాజ్ వార్డ్ సభ్యులు అంతేకాకుండా గ్రామ అభివృద్ధి నిధులను దుర్వినియోగం చేస్తున్నటువంటి సర్పంచ్ ఆమె కొడుకుపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ గిరీష పిఎస్ గారిని కోరుతూ వారికి వినతి పత్రం అందజేశారు. अंत सर्पंच मन ग्राम पेदल कुर्चनी एला गोड़ जरक उ फस्ट राजम्म गारी की अदे विधा शहनाज गारी उपी अदर नामे वेयक रवसम चोर इवाल अब अग्रीमेंट राइची वाली चोर रवसमने अग्रीमेंट राइ अंदर उपी तीर्मा चार दा तर नागेन्द्र वाल फस्ट राजम्म गारी को अत स अतु వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా అధికారం తీసుకొని అధికారం దుర్వినియోగం చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అమ్మ యొక్క అధికారాన్ని అతని చేతిలోకి తీసుకొని అతనే గ్రామసభ నిర్వహించకుండా అతనే సొంతంగా నిధులను తప్పదవ పట్టిస్తూ అతని ఇష్టం వచ్చినట్లుగా ఇష్టం వచ్చిన వాళ్ళ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దానికోసమే మేము ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి కలెక్టర్ దగ్గర సార్ దగ్గరికి వచ్చాము సార్. సుండుపల్లి మండలం పెద్దనేని కాలువ గ్రామం. ఆయన పేరు రాజమ్మ, వాళ్ళ అబ్బాయి పేరు నాగేంద్ర. అవునండి, ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశారు. ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని అతని దగ్గర డబ్బులు తీసుకొని అతను మోసం చేశారు. అది కూడా మనం సుండపల్లి పోలీస్ స్టేషన్లోనే ఒక ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశాం. అది ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం, ఒకసారి 120,000 ఒకసారి 10,000. నాగేంద్ర అతని పేరు, కేసు పెట్టిన అతను రమణ. మాకు అతన్ని విధుల నుంచి తొలగించి ఇప్పుడున్న ఉప సర్పంచ్ సర్పంచ్.